ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగియనుందా, ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుందా? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నాటాలో చేరలేమని ప్రజలు అర్థం చేసుకోవాలన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటనతో రష్యా సంతృప్తి చెందినట్లు కనిపిస్తోంది. జెలెన్స్కీ కామెంట్స్ తర్వాత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లారోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే దశకు చర్చలు జరగాలని సెర్గీ లారోవ్ వ్యాఖ్యానించారు. The status of Ukraine is being discussed seriously, of course, in a package with security guarantees. Any possible options, any universally acceptable security guarantees for Ukraine and all the countries, including Russia, apart from NATO's expansion, there are concrete wordings at the talks which, in my opinion, are close to an agreement. అయితే తటస్థంగా ఉంటామని యుక్రెయిన్ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో యుక్రెయిన్ కూడా తటస్థంగా ఉండాలన్నారు. ఇది గతంలోని డిమాండే అయినా దీనికి యుక్రెయిన్ కూడా అంగీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే యుద్ధం దెబ్బకు యుక్రెయిన్లోని ప్రధాన నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని చోట్ల శవాల దెబ్బలు కనిపిస్తున్నాయి. ఇటు రష్యాకు కూడా భారీ నష్టం వాటిల్లింది. ఇందుకీ రష్యా ఎందుకు శాంతికి ఒప్పుకుంటోంది? యుక్రెయిన్పై పునరాలోచనలో ఎందుకు పడింది? ఇందుకు యాంటీ ట్యాంక్ మిస్సైల్ కారణమని భావిస్తున్నారు. ఈ యుద్ధంలో రష్యా భారీగా యుద్ధ ట్యాంకులను కోల్పోయింది. వచ్చిన ట్యాంకులను వచ్చినట్లు యుక్రెయిన్ సైన్యం లేపేస్తోంది. దీంతో యుక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా సైన్యం ఇంతవరకు టచ్ చేయలేకపోయింది. రష్యాపై యుక్రెయిన్ పైచేయి సాధించడానికి ఈ మిస్సైళ్లే కారణమంటున్నారు రక్షణ రంగ నిపుణులు. యుక్రెయిన్కు స్వీడన్ నుంచి 5,000, బ్రిటన్ నుంచి 3,615, నార్వే నుంచి 2,000 యాంటీ ట్యాంక్ మిస్సైళ్లు వచ్చాయి. జర్మనీ నుంచి కూడా యుక్రెయిన్కు మరో 1,000 యాంటీ ట్యాంక్ మిస్సైళ్లు చేరాయి. అమెరికా కూడా భారీగా యుక్రెయిన్కు జావెలిన్ మిస్సైల్ పంపింది. ఓవైపు యుద్ధం భీకరంగా జరుగుతోంది. 2 రోజులు దాటినా బాంబుల వర్షం తగ్గలేదు. మిస్సైల్స్ కూల్చివేత ఆగలేదు. కీవ్ టార్గెట్గా రష్యా బలగాలు ముందుకు కదులుతుంటే బెరాక్టర్లతో చుక్కలు చూపిస్తోంది యుక్రెయిన్. ఎక్కడికక్కడ ట్యాంకర్లను పేల్చేస్తే మిస్సైళ్లను బ్లాస్ట్ చేస్తూ రష్యా అడ్డుకుంటోంది. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి యుక్రెయిన్ను ఆయుధాలు సమకూరుతూనే ఉన్నాయి.